వెల్కమ్కి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపన దగ్గర నుంచి నేడు జరుగుతున్న కార్మికుల ఆందోళన వరకు అసలు సమస్యలు ఏవి, ఏ విధంగా కొలుక్కి రావాలని ఆయన చేసిన ప్రయత్నాలు అన్న దాని మీద మనం చర్చిద్దాం. అలాగే రేపు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మీరు పోరాటాలు మొదలుపెట్టిన తర్వాత అది ప్రైవేట్ పరం అవుతుంది అన్న తెలిసిన తర్వాత మీరు కొంతమంది నాయకులతో మాట్లాడడం అనేది రెచ్చగొట్టే కార్యక్రమంలో మంచి కాదు అనే విషయాన్ని కూడా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఏం సార్? లాభాల బాటలో ఇస్తున్న ధర్మాగారం ఇటువంటి తక్కువ ధర తీసుకున్నటువంటి దీని ఆస్తి విలువ ఈరోజు 3 లక్షల కోట్ల దగ్గర ఉంది. 3 లక్షల కోట్ల రూపాయల్లో 20 వేల కోట్ల మాత్రం పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి మరి ఈయన కొంచెం గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని చెప్పి నమ్మకం మాకు ఉంటుంది. అందువల్ల అది కూడా కొంచెం మేలు జరుగుతుందని చూద్దాం. ఒకవేళ మేలు జరగకపోతే ఇందాక నేను చెప్పాను కదా. పోరాటం చేస్తూ నిరాహారాలు దీక్ష చేస్తున్నారు కదా, అదేమో రాజకీయ వేదికగా మారిపోతుంది అనేది ఒకవేళ పబ్లిక్లో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపన దగ్గర నుంచి నేడు జరుగుతున్న ఈ కార్మికుల ఆందోళన వరకు అసలు సమస్యలు ఏవి, ఏ విధంగా కొలుక్కి రావాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్న దాని మీద మనం చర్చిద్దాం. అలాగే రేపు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో మనం సాధించుకున్న విశాఖ నగర ప్రజలు, ఆంధ్ర ప్రజలు సాధించుకున్న ఈ యొక్క మహా ఈ పరిశ్రమని ఈరోజు ప్రైవేట్ పరం అవుతుంది కదా, దీని అసలు ఈ కారణాలు ఎందుకు ఇలా దారితీసే అంటారు? ముందుగా లోకల్ ఛానల్ సిబ్బందికి, ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి అంశాన్ని తీసుకొచ్చి ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక పోరాటాల పునాదుల మీద ప్రాణ త్యాగాల ఫలితంగా వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేసి ఈ కర్మాగారం తీసుకురావడం జరిగింది. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆది నుంచి అనేకమైనటువంటి కష్ట నష్టాలు బాలారీస్ను ఎదుర్కొని ప్రగతి పదంలో పయనించడం అనేది ఇటు కార్మిక వర్గము అలాగే అధికారులు అందరూ సమన్వయంగా పనిచేసి ఈ కర్మాగారాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దాన్ని ఒక ఆర్థికంగా కానీ లేదా ఇంకో తోడ్పాటు చేయాల్సింది పోయి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి ఉత్పాదకులతో పయనిస్తూ లాభాల బాటలో పయనిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎటువంటి కారణం లేకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా, కార్మిక సంఘాలు తెలియకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తెలియకుండా, పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ, దేశంలో వివిధ రాజకీయ పార్టీ తెలియకుండా, ఎవరికీ తెలియకుండా గోప్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని జనవరి 27వ తేదీన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం కూడా దీపం సెక్రటరీ ఎప్పుడైతే మామూలుగా వెబ్లో పెట్టడం వల్ల దాన్ని చూసి 3వ తేదీన వెలుగులోకి వచ్చింది. 3వ తారీఖు ఫిబ్రవరి ఆ రోజు నుంచి వెనువెంటనే ఆందోళన కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెనువెంటనే 5వ తేదీన ఎప్పుడైతే ఇలాగ వచ్చిందో 5వ తేదీన విశాఖ ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, ఆర్చి దగ్గర నుంచి భారీ ర్యాలీ, మరి వేలాది మాతో ఒక సమావేశం విశాఖపట్నంలో గాంధీ స్టాట్యూ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కానివ్వండి, ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి,
ఇతర సిపిఐ సిపిఎం ఇట్లా అనేక మంది పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చేటువంటి కర్మాగారం. ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇందులో సుమారు 18,000 మంది దగ్గర పెర్మనెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, 18,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ పనిచేస్తున్నారు. ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ సంబంధించిన సిఎస్ఎఫ్ఓలు 2,000 మంది పనిచేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక 300 మంది హోంగార్డులు కూడా ఇందులో పనిచేస్తున్నారు. ఇది కాకుండా అత్యంత ఆదాయం ఇచ్చేటువంటి కర్మాగారం ఇది. ఈ కర్మాగారం మీద పెట్టుబడి పెట్టింది 3 మిలియన్ టన్నుల స్థాయికి కేవలం 4,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే, ఆ 4,900 కోట్ల రూపాయలు పెట్టుబడి చెల్లించేగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రిఫరెన్షియల్ చేసి ఈక్విటీగా చేయడం జరిగింది, వాజ్పేయి గారి టైంలో కొంత చేయడం జరిగింది. దీన్ని కాపాడుకుంటే ఆ 4,900 కోట్లకి బదులుగా అది చెల్లించగా ఇంకా అదనంగా 45,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో డివిడెండ్లు కానివ్వండి, ఎక్సైజ్ ట్యాక్స్ కానివ్వండి, కస్టమ్స్ కానీ ఇలా చూసినట్టయితే మరో 45,000 కోట్ల రూపాయల దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థ చెల్లించడం జరిగింది. లాభాల బాటలో ఇస్తున్నట్టు కర్మాగారం ఇటువంటి తక్కువ ధర తీసుకున్నటువంటి దీని ఆస్తి విలువ ఈరోజు 2.5-3 లక్షల కోట్ల దగ్గర ఉంది. 3 లక్షల కోట్ల రూపాయల్లో 20,000 కోట్లు ఏమాత్రం, 20,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ తిరిగి చెల్లించేస్తాం, 20,000 కోట్ల రూపాయలు కూడా తిరిగి చెల్లించే పరిస్థితులు ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ప్రతి నెల 200 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం, 200 కోట్ల రూపాయలు పైగా శాలరీస్ అవుతున్నాయి, 300 కోట్ల రూపాయలు లాభాలు వస్తుంది. ఇటువంటి కంపెనీ భారతదేశంలో మరో కంపెనీ ఉండదు. ఎందువల్లంటే మీరు కరోనా టైంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కార్మిక వర్గంలో పనిచేసి 150 మంది కార్మికులు చనిపోయినారు. అయినా సరే దేశవ్యాప్తంగా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో లిక్విడ్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ కూడా ఆఖరికి ప్రధానమంత్రి గారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఉన్నారో, గుజరాత్ రాష్ట్రానికి, మహారాష్ట్రకి, మన ఆంధ్రప్రదేశ్కి ఎలాగే ఇచ్చాం, కేరళ కానీ, తమిళనాడు కానీ, అలాగే అనేకమైన రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ కానీ, అన్ని రాష్ట్రాలు కూడా మెడికల్ ఆక్సిజన్ పంపించి కోట్లాది మంది ప్రాణాలు ఆదుకుంటే ఇవన్నీ మర్చిపోయి కరోనా టైంలో కూడా పాపం ఎంత బాగా చేసి మరి ప్రాణాలను తెగించి పనిచేసిన కార్మిక వర్గాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఏదేది ఏకైక పరిశ్రమ, గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమె ప్రత్యేక హోదా కానీ, ఉత్తరాంధ్ర జిల్లా నిధులు కానీ, లేదా రైల్వే జోన్ కానీ, దుగ్గిరాజుపట్టు పోర్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ ఎటువంటి సహకారం అందించకపోయినా సరే ఉన్నటువంటి పరిశ్రమ వీరేం చేయవలసిన లేదు, దాన్ని బట్టి వదిలేస్తే చాలు. ఈ కంపెనీకి మైన్స్ ఇవ్వాలని అడుగుతున్నాం, మైన్స్ ఇవ్వలేదు. ఈ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒక టన్ను దగ్గర 6,000 నుంచి 7,000 రూపాయలు ఒక టన్ను ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఐరన్ ఓర్ కోసం, ప్రధానమైన ముడిసరుకు. సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు పోరాటాలు మొదలుపెట్టిన తర్వాత, అంటే ఇది ప్రైవేటు పరం అవుతుంది అమ్మ తెలిసిన తర్వాత, మీరు కొంతమంది నాయకులతో అధికారులతో కానీ లేకపోతే మీ యూనియన్ నాయకులతో కలిపి ఢిల్లీ వెళ్ళి కార్యక్రమాలు, అంటే మీ నిరసన కార్యక్రమాలు కానివ్వండి, విజ్ఞాప్తి పత్రాలు కానీ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి సెంట్రల్ నుంచి ఎటువంటి హామీలు ఏమైనా మీకు లభించాయా? దీని మీదట ఢిల్లీ వెళ్ళి మొట్టమొదటిగా ఎవరైతే ఉన్నారో మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలని, తెలుగుదేశం పార్టీ ఎంపీలని కూడా కలవడం జరిగింది. తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఎంపీలను అందరినీ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా కలవడం, 3 సార్లు ఆ విధంగా వెళ్ళి విజ్ఞప్తి చేయడం, వారి చేత పార్లమెంట్లో మరి రేజ్ చేయడం జరిగింది. మన లోక్సభ సభ్యుడు ఎంవీ సత్యనారాయణ గారు కూడా ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం, మాట్లాడించే కార్యక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో అడిగే కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. తర్వాత జంతర్ మంత్ర దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేశాం, అలాగే ఆంధ్రభవన్ దగ్గర కూడా, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో విజయసాయి గారి సారథ్యంలో మరి సిపిఎం పార్టీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వెళ్ళి కలిసి ఆమెకు విజ్ఞప్తి చేస్తే ఆవిడంతా విన్నది, మేము చూస్తామని చెప్పింది తప్ప ఏమాత్రం కూడా మరి పెద్దగా ఇది కావలేదు. ఎందుకంటే మేము మీరు చెప్పారు, నేను పరిశీలిస్తాను, చూస్తాను, అంతే మాట. ఇంకంతమంచి పెద్దగా నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ కోడలు అయినప్పటికీ కూడా ఆవిడ అసలు మనల్ని మరొకడుగు ముందుకేసి మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన అయితే దీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే అమ్ముతాం లేదా మూసేస్తాం అని తెగించి మాట్లాడడం అనేది రెచ్చగొట్టే కార్యక్రమాలు మంచిది కాదని చెప్పి విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ శీతాకాల సమావేశాల్లో కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు విన్నవించుకోవడంతో ఇక్కడ విశాఖలో జరుగుతున్న స్టీల్ ప్లాంట్ పై జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల మీద మంత్రి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చి సమస్యను తేల్చారు. ఎట్లా ఉంది ఇది, ప్రైవేట్ పరం చేస్తే
ఇది విశాఖ ఒక్క ఆంధ్ర ఒక్క అనేది మేము సాధించుకున్న ఈ యొక్క కంపెనీని ఇప్పుడు ప్రైవేట్ పరం అయితే దానివల్ల ఎంతోమంది కుటుంబాలు రోడ్డుపాలు అవుతారని మీరు చెప్పడంతో ఆయన స్పందించి మా ప్రతిపక్షాలతో లేకపోతే మిత్రపక్ష మీ యూనియన్ నాయకులతో అదే స్టీల్ ప్లాంట్లో మీటింగ్ పెట్టారు ఆయన వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఏమి ఇచ్చారండి అందరు ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు ఆయన అందుకని మళ్ళీ రెండోసారి కొట్టుతరం రాశారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు మళ్ళీ నిర్ణయాన్ని మీరు పునరాలోచన చేసుకొని తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వండి కార్మిక సంఘాలకి మన రాజకీయ నాయకులు అన్నారు ఈ రోజుకి ఇవ్వలేదు అంతేకాకుండా ఆయన చెప్పింది ఏంటంటే ఊరికినే మాటలు చెప్పడం కాదు ఆ మాటల్ని మామూలుగా ఏదైతే మేము అడిగామో అసెంబ్లీలో తీర్మానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం మన ప్రజల ఆకాంక్షలు ముఖ్యమంత్రిగా ఇచ్చారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రికి ఇచ్చారంటే ఇది మొత్తం ప్రజలందరి తరఫున కోరుకున్న విషయాన్ని నోటి మాట కాదు ఆయన మనకేం కావాలి దీనికి ఎలాగైతే బ్రతికి పట్టుకోగలుగుతుంది అనే విషయాన్ని ఇన్ రైటింగ్ పెట్టి ఇచ్చారంటే అది చాలా అభినందనీయం ఆయన చాలా సున్నితమైన అంశాలని లేవనెత్తి ఆయన హృదయపూర్వకంగా స్పందించి కార్మిక నాయకులతో మాట్లాడి కార్మిక నాయకు మళ్ళా మేము పెద్ద సంజీవ్ రెడ్డి గారు జాతీయ ఐఎండి సంజీవ్ రెడ్డి గారితో పాటు మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అనేకమైన విషయాలు మాట్లాడి ఇవో కేంద్ర ప్రభుత్వం చాలా మొండుగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచించారు కాబట్టి విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఎన్ని బంధు పిలుపులు ఇచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపుని దాన్ని సహకరించారు రైతులు దీని సంఘీభావంగా వచ్చిన దాన్ని సహకరించారు రైతు ఉద్యమాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం చేయకూడదని భారత్ బంద్ ఇస్తే దానికి కూడా సహకరించే కార్యక్రమం సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ చేయదు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు కార్మిక వర్గం ఎదుర్కొన్న కష్టాలు అణగారిన వర్గాలు ఎదుర్కొన్న కష్టాలు అందరి తాలకు సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు కాబట్టి పాదయాత్రలో కూడా దాని మేరకు ఇమీడియట్గా ఆయన చెప్పింది ఏంటంటే దానికి అన్ని సంఘీభావం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మీడియా ముందు మీడియా సమక్షంలో మీ నాయకుల సమక్షంలో మాట్లాడారు ఒకవేళ ఏ కారణం చేతైనా కేంద్రం ఇది ప్రైవేట్ పరం చేసేలాగుంటే నేను నా రాష్ట్ర ప్రభుత్వం నా నిధులతో నైట్ చేసి మా కన్వర్ట్ చేస్తే దీన్ని పరిరక్షించుకుంటాం ఇది యథావిధిగా అని చెప్పేసి సెంట్రల్తో మాట్లాడతా అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను ఇది ప్రైవేటు పరం కాకుండా చూస్తాను అన్న మాట అది ఎంతవరకు అది సక్సెస్ అవుద్ది అంటారా ఒకవేళ కేంద్రం కాకుండా రాష్ట్ర అజమాయిషితో ఈ కంపెనీని రన్ చేయొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఏమి ఇచ్చారండి చిన్న వయసులోనే భగవంతుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చారు ఈరోజు అందరు ముఖ్యమంత్రుల కంటే ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు మనం ప్రభుత్వం నుంచి పోకుండా ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలా అని చెప్పేటువంటి చూడాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వనరులు ఆ విధంగా ఉండాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేదాన్ని కూడా ఆయన ఆలోచన చేస్తారు సో అటువంటి పరిస్థితి రాకుండా ముందు ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఏ విధంగా వెళ్తే చూద్దాం ముందు కేంద్రం మీద అన్ని రకాలు కూడా ఇటు పార్లమెంట్ స్థాయి ఒత్తిడి చేస్తున్నారు ప్రైవేటు పరం వల్ల మీరు అన్నట్టు 80,000 మంది నిర్వాహితులు ఉండిపోయారన్నారు వాళ్ళ పరిస్థితి ఏ అగమ్యం నిర్వాసితులు కూడా మేమన్నది నిర్వాసితులకి ప్రైవేట్ రంగం ఉంటుంది ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది కాబట్టి ఎంప్లాయీస్ వారి పిల్లలు ఆరోగ్యం విద్య ఇవన్నీ కేర్ అవుతుంది జాగ్రత్త తీసుకుంటున్నాం పిల్లలు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అగమ్యకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆందోళన ఎంప్లాయీస్ అందరూ కూడా అనునిత్యం కూడా వారు కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు బిగిలిపోయిన నిర్వాసితులు అందరూ కూడా మా పరిస్థితి ఏమవుతుందని చెప్పేటి పరిస్థితి నిర్వాసితులు కొద్దిమంది ఉపాధి వచ్చినటువంటి బాగానే ఉన్నారు ఉపాధి లేనటువంటి వాళ్ళు చాలామంది ఎవరైనా కొన్ని గ్రామాల్లో ఒక ఇంట్లో ఒక్కరికి రాలేదు చాలామంది మహిళలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఏంటి చనిపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఏదైనా అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా పెట్టాము ఒక ప్యాకేజీ లాంటిది ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే ప్యాకేజీ అనేది ఇవ్వండి ఒక 50 లక్షలు అయితే నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అవకాశం ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగం చేయగలరు ఏబుల్ బాడీడ్ పర్సన్స్ ఎవరైతే శక్తి ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు అటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మాట కూడా చెప్తున్నాం ఇక్కడ వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ దేశంలో ఏ సిటీ అంటే ఏ యొక్క దీంట్లో కూడా పట్టణంలో రావట్లేదు ఇది సర్వేలు చెప్తున్నాయి ఇంత లాభదాయకం ఉన్నది మీరేమో లాభాలు బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పుడు మనకు బీజేపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది వైఎస్ఆర్సీపీ ఇన్ని పార్టీలు ఉన్నాయి పోరాడే ఇన్ని రోజులు బట్టి మీరు పోరాటం చేస్తున్నారు కేంద్రం స్పందించకపోవడానికి కారణం ఏమని బాధిస్తున్నారు మీరు అంటే కేంద్రం ఏంటంటే ఒక రాజకీయ నిర్ణయం వాళ్ళ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఇన్ని ఆలోచించడం లేదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు మనుగడ లేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ రేపొద్దు ఒక ఎకరం భూమి తీసుకోవాలని కష్టం 25,000 ఎకరాల దగ్గర భూమి ఉంది కాబట్టి ప్లాంట్ కర్మాగారం పట్టుకుని బయట ఉన్న భూమి అన్ని చూసినట్టయితే 25,000 ఎకరాలు ఉంది
ఇటువంటిది ఎక్కడ వస్తుంది? పక్కనే ఒక పోర్ట్ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, విమానాశ్రయం ఫెసిలిటీ ఉంది, అన్ని హంగులు ఉన్నటువంటి హైవేకి దగ్గరగా ఉన్నట్టు స్టీల్ ప్లాంటు. అందువల్ల దీన్ని మనం తీసేసుకుంటే మనకు బెటర్. ఎందువల్లంటే మనకు ఎలాగ అధికారం అక్కడ రాదు, మనకేంటి తెలుగు వారికి మనం మేలు చేస్తే మేలు చేయకపోతే ఏంటి? ఇటువంటి కంపెనీని అమ్మేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి మెజారిటీ వచ్చారు. ఇప్పుడు ఈయన ఎంతమంది కూడా గగ్గోలు పెట్టినా వారికి ఏంటంటే ఆ పార్లమెంట్లో వాళ్ళు ఒక్కరిగానే 306 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. మళ్ళీ ఎన్డీఏకు వాళ్ళకు ఒక 30-40 సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ ప్రకారంగా బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిలే అవుతుంది. అందుకని లీగల్ అడ్వైజర్ని, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని కూడా వాళ్ళు అపాయింట్ చేయడానికి ఆన్లైన్లో అపాయింట్ చేశారు. చాలా కాలం పాటు పడి ఎవరు ముందుకు రాకపోతే దాని రకరకాలటువంటి అన్ని వక్రీకరించి వాళ్ళకి ఏదో రకరకాల కన్సెషన్లు ఇచ్చి మీరు కానీ ఈ విధంగా సలహాలు ఇవ్వండి అని చెప్పే దాని మీద ఫిక్స్ చేశారు. ఏది ఒక ఆన్లైన్లో, ఈ ఆన్లైన్లోని లేకపోతే వర్చువల్గా చేస్తే అయిపోయేది కాదు కదా. ఎవరైనా రేపు పొద్దుట మళ్ళీ టెండర్ ఆక్షన్కి వెళ్ళాలి. ఈయన ఫైన్ అయిన తర్వాత టెండర్ చేస్తున్నామని చెప్పాను. అలా ఎవడో వస్తాడు దగ్గరుండి పని చేయించాలి, రాగలుగుతాడా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లో నుంచి కాలు పెట్టినాము ఆయన బయటకు పోతాడు. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఇది మనకి వాడికి ఏం వాళ్ళు ఏం పెట్టలేదు, వాళ్ళకి అసలు హక్కు లేదు అంటాను నేను. అది ఇదే బ్యాంకు వాడు డబ్బులు పెట్టాడు, బ్యాంకు వాడు అడగాలి, స్టేట్ బ్యాంక్ వాడో లేదా కెనరా బ్యాంక్ వాడో, బరోడా బ్యాంక్ వాడో లేదా ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఏదో అడగాలి. వాళ్ళు వాళ్ళే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి బ్రహ్మాండమైన డబ్బులు వస్తున్నాయి. మాకు 2-3 ఏళ్ళు వదిలేస్తే అసలు అన్ని అప్పులు కూడా తీరిపోతాయి, ఏం అవసరం లేదు. అది ఇది అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల మీరు అడిగిన ప్రకారం ఇందాక నేను చెప్పాను, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే. సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయలు శాలరీస్ అవుతాయి. ప్రతి నెల కూడా 250 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మనం శాలరీ చెల్లిస్తుంటాం. ఈ శాలరీస్ అని ఎక్కడికి వెళ్తాయి? ఆటోమేటిక్ ఇంట్లో పెట్టుకోడు కదా ఆయన. బియ్యం కొంటాడు, పప్పు కొంటాడు, బట్టలు కొంటాడు, లేదు ఇల్లు కొంటాడు, సిమెంట్ కొంటాడు, ఇసుకు కొంటాడు, లేదు ఇంకోటి స్టీలు గీలు ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. సో ఇది ఇంత మరి ఆదాయం ఇచ్చేటువంటి సంస్థ. దీనికి ప్రధానంగా ఏంటి? 1-2 రిజర్వాయర్లు కావాలి సమృద్ధిగా నీరు, 2 పవర్ జనరేషన్ గ్యాస్ బేస్లో పవర్ జనరేషను, 400 యూనిట్ల పైగా మెగావాట్ల పైగా పవర్ వస్తుంది. సో దీని కన్ను చేశాడు ఉట్ర అనమాట. ఇది తెలుగు వారిని ఇంకా మోసం చేయొచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం లేదు. అందువల్ల మనం ఎందుకు ఇక్కడ ఏదో దక్షిణాదిలో అడ్డగాలుగా ఏదో మన అక్కడ ఏదో అధికారం సంపాదించుకుని కర్ణాటకలో కానీ మిగతా దగ్గర ఎక్కడా లేదు కాబట్టి ఇంకా సౌత్ ఇండియాలో అలాగే రాదు. ఎందుకంటే ఈ యొక్క విభజన సమయంలో ఏ విధంగా ఒక పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీకి నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రేపు బీజేపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, జాతి సంపదని కాపాడమని మీకు ఒక బాధ్యత చెప్తే అన్నీ విస్మరించి మొత్తం దేశం ప్రతిష్టని దాన్ని భంగం కలిగించే విధంగా, విదేశాల్లో భారతదేశం తాలూకా ప్రతిష్టని భంగం కలిగించే విధంగా వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాగ్రహానికి గురి కాకముందే ఇప్పటికే గురయ్యారు మీరు. రేపు భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతారు. అందువల్ల ఇవన్నీ ఆలోచన చేసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్దేశం చెప్పారో ఆ ఉద్దేశాన్ని కూడా తీసుకొని, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఒక్కరి ఉద్దేశం కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ పోరాటాలను ఖచ్చితంగా మనం సాగిస్తాం, దీన్ని కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటు పరం కానివ్వకుండా మేము అడ్డుకునే శక్తి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం పూర్తిగా అందిస్తుంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని కూడా వాళ్ళు ప్రశంసిస్తున్నారు. కొద్దిమంది తెలియనటువంటి వాళ్ళు లేదు ఇంకోటో మాట్లాడవచ్చు, కానీ ఓపెన్గా చెప్పారు. ఓపెన్గా చెప్పడమే కాకుండా మేము ఏ విధంగా దీనికి అన్ని విధాలు న్యాయం చేయగలుగుతామని చెప్పి మాట కూడా చెప్పారు. త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాము. ఆయన పత్రికల ముందు ఏం చెప్పారా లేదా ఇంకోటి చెప్పారా, కడప స్టీల్ ప్లాంట్ పోసుకోవాలి వెళ్ళారు మన ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎంత చక్కగా చెప్పాడు, ఏమండి మీరు పోసుకో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టనవసరం లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తనంతర తానుగా చేసుకోగలదు, అక్కడ నైపుణ్యత కలిగిన సిబ్బంది ఉంది, వాళ్ళు అన్ని పనులు చేయగలరు, 3 మిలియన్ టన్నుల నుంచి 7 మిలియన్ టన్నుల వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఇది 12 మిలియన్ టన్నులో 20 మిలియన్ టన్నులు చేసే కెపాసిటీ వరకు ఉంది. మీరు ఎక్కడైనా పెట్టాలనుకుంటే రండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రండి, ఎక్కడైనా మేము ల్యాండ్ ఇస్తాం, మీకు కనీస వసతులు కల్పిస్తాం, మీరు మిగతా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు విస్తరణ కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో నేను ఏ విధంగా చేయగలరు, ఆ కెపాసిటీ ఉందని చెప్పేటువంటిది ప్రత్యేకంగా కొనియాడినది కూడా ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు దాకా మీరు ఎమ్మెల్యేలు కానీ విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అయితే ఎంఈబి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలు, మీరు చాలా పాదయాత్రలు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేశారండి. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు ఇక్కడ ఆందోళన కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఈ పార్టిసిపేషన్ ఎంతవరకు
మీ ఆందోళనకి సపోర్ట్గా ఉపయోగపడుతుందండి. ఈ ఒక ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చిన వెంటనే మేము ఉద్యమాలు చేసాం. ఉద్యమాలు చేసినట్టే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఈ విషయం తెలియజేశాం. విజయసాయి రెడ్డిగా ప్రత్యేకం చొరవ తీసుకొని అందరినీ ఇక్కడ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఎంపీ ఎంఈ సత్యనారాయణ గారు కానివ్వండి, అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు కానివ్వండి, లేదంటే మన నాగిరెడ్డి గారు స్థానిక శాసనసభ గాజువాసారి ఆయన్ని కానివ్వండి, ముందు ఆయనతో కూడా వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఏస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరి ఏదైతే యూనియన్స్ ముఖ్యంగా నేను అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెళ్ళిన తర్వాత అందరికి ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు. 5వ తేదీన ఎప్పుడైతే ర్యాలీ మొదలుపెట్టారు నాగిరెడ్డి గారు చేస్తే ర్యాలీ ప్రారంభోత్సవం చేయించాం. మొన్న మహిళలు కూడా చేసినప్పుడు ఆయనతో ప్రారంభ మామూలు జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమం చేశాం. ఈ విధంగా చేయడం వల్ల వారు ముందుగా అందరికంటే ఒక అడుగు ముందుకేసి పాదయాత్ర కూడా విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం సిటీ నుంచి ఇక్కడ చేశారు. ఆ పాదయాత్రలో ఒక మంత్రి అధికార హోదాలో ఉండి, మంత్రి వరకు అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్, ఆయన కూడా పాదయాత్ర చేశాడు. అక్కడ విశాఖపట్నం నగరం నుంచి 27 కిలోమీటర్ దూరం ఇక్కడికి చేయడం జరిగింది. విజయసాయి గారితో పాటు మరి ఎంఈ సత్యనారాయణ గారు ఎంపీ గారు కూడా ఆయన కూడా పాదయాత్ర చేసుకున్నారు. ఎంఈ సత్యనారాయణ గారు పార్లమెంట్లో కలమెత్తారు, హోమ్ మినిస్టర్ ముందు అమిత్ షా ముందే ఓ ప్లేకార్డులు పెట్టి నిల్చోవడం జరిగింది. 3-4 రోజులు పార్లమెంట్ స్తంభింప చేసే కార్యక్రమాలు మిథున్ రెడ్డి గారు కానీ ఉన్న ఎంపీలందరూ కూడా చేయడం జరిగింది. రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ముందు అడిగేశారు. తర్వాత జనసేన వాళ్ళు కూడా ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి అన్ని వీణులను ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు వెళ్ళాము, ఆయన కూడా చెప్పాలని చెప్పి అందరి సహకారం కావాలని వారు కూడా పాడింది. వారు టెంట్ల దగ్గరికి అప్పుడు శివశంకర్ గారు అందరూ కూడా మేము ఏదైతే పరిరక్షణ కమిటీ పెట్టి ఆయన రావడం జరిగింది. ఇప్పుడు లోకల్ గవర్నర్ తాతారావు గారు కానీ రమణారెడ్డి గర్షాల అప్పారు వీళ్ళు కూడా వస్తున్నారు. వీరే కాకుండా మళ్ళా తర్వాత సిపిఐ వాళ్ళు జాత పట్టుకొచ్చారు. మేము ఐఎన్టీసీ నాయక కేంద్ర నాయకులు సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, సిఐటి తపన్ సేన్ వచ్చాడు, హెచ్ఎంఎస్ సింగ్ ఎవరో వచ్చారు, అలాగే బిఎంఎస్ నుంచి ఎవరో వచ్చారు, బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి బిఎంఎస్ వాళ్ళు కూడా వచ్చి అందులో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ రాజ్యసభలో బ్రహ్మాండంగా ఆయన ప్రసంగించే కార్యక్రమం తీసుకొచ్చాడు. అడ్డుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకూడదు అనుకొని సో ఈ విధంగా వారు చేశారు. మరి చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ మరి దీన్ని ఒక రిజర్వేషన్ పాస్ చేశాం. అలాగే అన్ని జిల్లా పరిషత్లు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల అల్టిమేట్గా ఏంటంటే మన రేపు పొద్దుట ఏ విధంగా ముందుకెళ్తుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు మేము ఎవరికైనా సరే రాజకీయ ఎజెండాలు వేరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రాజకీయ ఎజెండా లేదు. ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేసిన కర్మాగారానికి ఆవిడ చేతుల మీదుగా అయ్యింది. పివి నరసింహరావు గారు శంకు జాతికి అంకితం చేశారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ఆయన ఎక్స్పెన్షన్ చేశారు, అంకురాపణ చేశారు. ఇది ఒక ప్రత్యేకమైన కంపెనీగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు కోరిక. దీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో బట్టి బతకాలంటే ఎన్ఎండిసిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఐఎండిసి అభ్యర్థన మేరకు మెరిట్ చేస్తే మంచిదని చెప్పి సూచనలు ఇచ్చాడు. అయినా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు, కొంతవరకు మేలు చేసిందంటే ప్రజల తాలూకా సౌకర్యం చేసి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం కార్మిక వర్గానికి, రైతాంగానికి, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు దీనికి అన్ని వ్యతిరేకం కాబట్టి ఈ టైంలో మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో, జనసేన కూడా బీజేపీతో కలిసి ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన నిన్న వారందరూ వచ్చారు, మా సహకారం అడిగారు, మేము పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. ఇవ్వండి, మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఎవరైనా సరే మా ముఖ్యమంత్రి గారు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు ఆయన. అందువల్ల మీరు ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది, మీటింగ్ పెట్టుకోండి. కానీ రాజకీయాలు చేయటం మంచిది కాదు ఎవరే కూడా. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది రాజకీయాలకు అతీతంగా పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి కర్మాగారం, దీన్ని కాపాడుకున్న బాధ్యత. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే తప్పనిసరిగా ఆయన వస్తున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీలో ఉంది కాబట్టి జనసేన కూడా ఇప్పుడైనా బీజేపీలో స్పందించి ఈ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్రంలో కొద్దిగా పెద్దలుగా ఆలోచించి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి మరి ఈయన కొంచెం గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని చెప్పి నమ్మకం మాకు ఉంటుంది. అందువల్ల అది కూడా కొంత మేలు జరుగుతుందని చూద్దాం. ఒకవేళ మేలు జరగకపోతే ఇందని చెప్పాను కదా. అంటే నిత్యం మీరు పోరాటం చేస్తూ నిరాహారాలు దీక్ష చేస్తున్నారు కదా, అదేమో రాజకీయ వేదికగా మారిపోతుంది అనేది ఒకవేళ పబ్లిక్లో ఆర్థిక కాకుండా అంటే ఒక కంపెనీ భవిష్యత్తు వివిధ పార్టీలు రాజకీయంగా వేదిక చేసుకొని రాజకీయాలు చేస్తే దాని మీద వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయని మొన్న మీటింగ్ విజయసాయి గారు వచ్చారండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు టెంట్కి వచ్చాడు, నారా లోకేష్ కూడా చంద్ర ఆయన వచ్చారు. ఎవరు వచ్చినా అందరూ కూడా సంఘం మాట్లాడారు, బయట ఏం మాట మాకు అనవసరం. విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మేము అందరం ఇన్వైట్ చేసాం. సిపిఐ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, మిగతా పార్టీలు అందరూ వచ్చి కూడా పాల్గొనడం జరిగింది. రేపు జనసేన వాళ్ళు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్తాం, మా సహకారం కోరారు. నేను పోలీసు వారికి కూడా చెప్పాం, మీరు జనసేన వాళ్ళు కూడా మీరు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళందరూ కూడా వచ్చి ఎంప్లాయీస్కి ఎలాగా అప్పీల్ చేయండి, ఎందుకంటే ఈ పోరాటానికి ఎవరు మద్దతు పలికినా మనం స్వాగతిస్తాం, మీరు రాజకీయాలుగా చేసే కాదు కాబట్టి.
సో అందువల్ల ఈయన రాకతో ఏంటంటే ఖచ్చితంగా బీజేపీలో అయినా కొంచెం కదలకు ఏర్పడుతుందని చెప్పి భావిస్తున్నాం. ఎన్ని పోరాటాలు అంటే పోరాటం తప్పదు, కొన్ని సందర్భాల్లో మనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఈ విధంగా చేశాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి వెళ్తుంది. ఒక లీగల్ అడ్వైజర్ని ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ జనవరి 27వ తేదీ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అక్టోబర్ అయిపోయింది. అక్టోబర్ 2 ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? మేము అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఎందుకు అమ్మలేకపోయారు? ఈరోజు వరకు కూడా మనం ఆ విధమైన ఉద్యమాలు చేసాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది, అసెంబ్లీ తీర్మానం చేసింది, ఇవన్నీ కాదా చేసేస్తే రేపు పొద్దుట ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో అలాగే నూకలు చెల్లిపోయాలకి. భారతదేశంలో అనేకమైన పరిశ్రమలు, ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, లేదా అనేకమైనటువంటి ఢిల్లీ నగరంలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ కూడా జాతి సంపద అందరినీ ఎవరు దోషపెట్టేస్తారంటే జాతి ఊరుకుంటారా? మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వస్తుంది. రైతులు ఇప్పటికే తిరగబడ్డారు, శ్రామికులు తిరగబడతారు, కార్మిక వర్గం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పొందుతున్నారు. మీరు బ్యూరోక్రసీ అంతా కూడా కార్మిక వర్గం ద్వారా బ్రతికి అందరూ ముందుకు సాగే పరిస్థితి ఏర్పడింది. ఈ రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడ డబ్బులు వస్తున్నాయి? ఈ దేశానికి ఆర్థిక పరిపుష్టి సృష్టించేటువంటిది శ్రామిక వర్గాన్ని, అణగారిన వర్గాన్ని మీరు మట్టు పెట్టాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల ఈ పోరాటాల వల్ల వాళ్ళు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తాం. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే రావడం అవినది మేమే ఇబ్బంది ఏం కాదు. ఆయన వస్తారు, ఆయన మాట్లాడతారు. ఆయన జనసేనలో ఆయన ప్రజాస్వామ్యం లేదని మాట్లాడారనుకోండి, ప్రజలకన్నీ తెలుసు ప్రజలకు ఎటువంటి వాళ్ళు ఏంటనేది. మొత్తం ప్రజానీకం అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ సైడ్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఉన్నారు జగన్, ఆయన జనసేన ఆయన ప్రయత్నం ఒక ఆయన చేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు. రేపు రాజకీయ పునరేకరణ కాదు, ఇంకేం చేయవచ్చు అది వాళ్ళ ఇష్టం, రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కాదు. అందువల్ల మేము మన ఐఎన్టీసీ నాయకుడిగా మేము రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు విధానం ఖచ్చితంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలని చెప్పేటువంటి స్పష్టమైన ప్రకటన కేంద్ర ఏజెంటీ, స్పష్టమైన ప్రకటన. ఈరోజు కూడా ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే మేము అందరం కూడా ఎన్ని రాజకీయ పార్టీ పెట్టుకోనండి, వాళ్ళు ఏదైతే చెప్పమనండి, వాళ్ళందరూ వ్యతిరేకం కదా. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ విమర్శించవచ్చు, లేకపోతే చంద్రబాబు విమర్శించవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు కూడా అందరిది ఒకటే మాట, ప్రైవేటీకరణ కాకూడదు, విశాఖపట్నం సీల్ బ్యాండ్. జనసేన కూడా అదే చెప్తున్నారు కదా, తెలుగుదేశంలో అదే చెప్తున్నారు కదా, సిపిఐ వాడు అదే చెప్తున్నాడు కదా, సిపిఎం వాడు అదే చెప్తున్నాడు కదా, ఆమ్ ఆద్మీ వాడు అదే చెప్తున్నాడు కదా, రిపబ్లికన్ పార్టీ వాడు చెప్తున్నాడు, బహుజన సమాజాలు చెప్తున్నారు, ఎంతమంది చెప్తున్నారు? బీజేపీ వాడు చెప్పలేదు. బీజేపీ వాడు ఎందుకు చెప్తాడో చెప్పడో తెలుసుకోవాలి అక్కడ. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి బీజేపీలో కూడా కొంత కదలిక ఏర్పడుతుందేమో అని చెప్పేటువంటి భావన ఉంది. అందువల్ల మీటింగ్ సక్సెస్ అయితే మేమందరం కూడా మంచిదనే ఉద్దేశంతో మేమందరం కూడా చూస్తున్నాం. ఆ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు రాజకీయ వేదికగా వాడుకుంటే వాళ్ళందరూ వాళ్ళపోతారు. రాజకీయాలు వచ్చి చాలా టైం ఉందండి, 2024 ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను ఇది క్లియర్గా చెప్తున్నాను. మీరు రాజకీయం ఉన్నారు కాబట్టి నేను రాజకీయం మాట్లాడకూడదు, కానీ రాజకీయాలు మాట్లాడితే రేపు 2024 కాదు 2029 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే అధికారంలోకి వస్తుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు మనం ప్రశంసించడం కాదు, అనుభవించినటువంటి అనేక మంది అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవరూ చేయలేకపోయారు, ఇంత మంచి వినూత్నమైన ఆలోచనలు ముఖ్యమంత్రి గారికి వచ్చాయని చెప్పేటువంటి ప్రతి ఒక్కరు కూడా వైరాలు పొగుడుతున్నారు. సో ప్రజలు నిర్ణయిస్తారు ఎన్నికల్లో. అందువల్ల రాజకీయ వేదిక అయినా పర్లేదు, ఇంకో వేదిక అయినా పర్లేదు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించిన మీ అందరినీ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థించేది అంటే మీకు ఎన్ని వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకే మాట మీద ఉండాలని చెప్పేటువంటిది అన్ని రాజకీయ పార్టీలని ముగ్గులితాసాలతో నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏకదాటిగా ప్రైవేటు పరం కాకుండా ఇక్కడ ఇది ప్రభుత్వ పరంగా ఉండేలా ఉంటే ఇక్కడున్న ప్రజలకి, పట్టణానికి, దేశానికి కూడా ఎంతో దేశానికి తలమానికమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని దాన్ని ఆ విధంగా ఉంచితేనే ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతి పార్టీ నాయకులు, యూనియన్ నాయకులు మద్దతు ఇవ్వాలని జాతీయ ఇంటెక్ నాయకులు రాజశేఖర్ గారు అంటున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉద్యమాల బాట పడతాదా, ఇప్పటికైనా కేంద్రం ఈ చేస్తున్న పోరాటాలకి ఒక నిర్ణయం తీసుకొని ప్రైవేటు పరం విషయంలో మాని ఒక కరెక్ట్ అయిన ఒక నిర్ణయం తీసుకొని ఇది ప్రభుత్వ పరంగా ఉంచి సహకరించాలని మనం కోరుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చి ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు మంత్రి రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు.